హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మొదటిసారిగా కరెక్షన్ డ్యూటీకి వెళ్తున్నటువంటి ఉపాధ్యాయులకు మరియు తరతి రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు ఈ వీడియో ఆసక్తిగా ఉంటుంది ఎందుకంటే తాము రాసినటువంటి పేపర్లు ఎక్కడికి వెళ్తాయి ఎలా కరెక్షన్ చేస్తారు ఎలా రిజల్ట్ ప్రాసెస్ ఉంటుంది అనేది ఈ వీడియోలో నేర్చుకున్నాం ఇక్కడ మొదటగా మీరు చూస్తున్న ఓఎంఆర్ షీట్ ఇది రాశారు ఇది మూడు భాగాలుగా ఉంటుందని మీకు తెలుసు ఈ భాగం అంతా కూడా కరెక్షన్కి వెళ్ళేటప్పటికి ఏం చేస్తారంటే కోడింగ్ ప్రాసెస్లో పార్ట్ వన్ ఉంది కదా ఈ పార్ట్ వన్ భాగాన్ని తొలగించడం జరుగుతుందనమాట పార్ట్ మనకు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పటికీ కేవలం ఈ పార్ట్ టూ అంటే ఇక్కడ స్టిక్కరింగ్ అంటించుంటాము మరియు పార్ట్ త్రీ ఇవి మాత్రమే ఉంటాయి ఆ తర్వాత దాని కింద మీరు రాసినటువంటి ట్వంటీ ఫోర్ పేజీ ఆన్సర్ స్క్రిప్ట్లు లేదా ట్వెల్వ్ పేజీ ఆన్సర్ స్క్రిప్ట్లు ఉంటాయి ఈ విధంగా ఉంటాయి ఓకే మరియు అంటే వాళ్ళకు చేతికి వచ్చేటప్పటికి రుద్దే వాళ్ళ చేతికి వచ్చేటప్పటికీ ఏముంటాయంటే మనం రాసిన ఆన్సర్ షీట్లు మరియు ఈ ఈ విధంగా ఉన్నటువంటి పార్ట్ టూ పార్ట్ త్రీ భాగాలు మాత్రమే ఉంటాయి మిగిలింది కోడింగ్ ప్రాసెస్లో మనం ఎగ్జామ్ తర్వాత పోస్ట్ ఆఫీస్లో పంపిస్తాం అక్కడ ఒక క్యాంప్ ఆఫీస్కి వెళ్తాయి ఆ క్యాంప్ ఆఫీస్లో పార్ట్ వన్ భాగాన్ని తీసేసి ఒక కోడింగ్ ఇవ్వడం అనమాట ఈ ప్రాసెస్ని కోడింగ్ అంటారు తర్వాత ఎగ్జామ్ డ్యూటీలు పడతాయి ఎవరెవరికి పడతాయి అంటే అసిస్టెంట్ ఎగ్జామినర్ ఏఈ గలకు పడతాయి స్పెషల్ అసిస్టెంట్ మరియు చీఫ్ ఎగ్జామినర్ ఇక్కడ చీఫ్ ఎగ్జామినర్ గారు అసిస్టెంట్ ఎగ్జామినర్ గారు ఇద్దరు సబ్జెక్ట్ టీచర్లు అనమాట ఈ స్పెషల్ అసిస్టెంట్ అనేవాళ్ళు చెక్కర్స్ అంటే టోటల్ క్రాస్ చెక్ చేసేటువంటి ఉపాధ్యాయులు అన్నమాట సో ఈ వీళ్ళు ఏం చేయాలి ఏం తీసుకెళ్తారు అని అంటే అసిస్టెంట్ ఎగ్జామినర్ గారు ఒక రెడ్ ఇంకు మరియు బ్లాక్ ఇంకు మరియు హెచ్పి పెన్సిల్ తీసుకెళ్ళాలి ఇక్కడ కనిపిస్తుంది కదా పార్ట్ టూ భాగం ఈ భాగంలో తప్పనిసరిగా కేవలము బ్లాక్ లేదా బ్లూ అని ఇచ్చినారు కానీ బట్ ఇన్స్ట్రక్షన్స్ అధికారుల ఇన్స్ట్రక్షన్స్ మాత్రం బ్లాక్లో ఇక్కడ మార్క్స్ వేయాలి మీరు సంబంధిత క్వశ్చన్కి ఇక్కడ మార్క్స్ వేయవలసి ఉంటుందన్నమాట అదేవిధంగా లోపల ఆన్సర్లు రాస్తాం కదా ఇక్కడ ఆన్సర్లు రాస్తారు కదా పిల్లలు ఇక్కడ కరెక్షన్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే మనము రెడ్డింగ్తో కరెక్షన్ చేయాలన్నమాట కరెక్షన్ రెడ్డింగ్తో చేయాలి మిగిలినది మాత్రం ఇక్కడ పైన పోస్టింగ్ చేసేటప్పుడు బ్లాకింగ్తో చేయాలి కాబట్టి రెడ్డింగ్కు బ్లాకింగ్కు మరియు ఇక్కడ థర్డ్ పార్ట్ చూస్తే ఈ భాగంలో ఎక్కడైతే ఇలాంటి బాక్స్ ఉంటుందో ఇక్కడ హెచ్పి ఇక్కడ పెన్నుతో రాయవలసి ఉంటుంది ఇలా రౌండ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ హెచ్పి పెన్సిల్తో రౌండప్ చేయవలసి ఉంటుందన్నమాట ఇవి తీసుకెళ్లాల్సిన వీటితో పాటు ఇంకా మనం ఏదైతే సబ్జెక్టుకు రుద్దడానికి వెళ్తున్నామో దానికి సంబంధించిన ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవల్యూషను మనకు వాట్సాప్ గ్రూపుల్లో మరియు అఫీషియల్గా సెంటర్ కాడా ముందు రోజే అందుబాటులో ఉంచుతారనమాట ఇవి తీసుకొని క్షుణ్ణంగా చదవాలి కేవలం అందులో ఉన్న ఆన్సర్లు మాత్రమే కాకుండా దానికి రిలవెన్సీ ఉన్నటువంటి ఆన్సర్లు అంటే ఒక ప్రశ్నకు ఒక కోణంలోనే కాకుండా రకరకాల కోణాల్లో ఆన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఎన్ని రిలవెంట్ ఆన్సర్కు సంబంధిత మార్క్స్ కేటాయించవలసి ఉంటుంది ఓ విద్యార్థి ఛాయిస్తో సహా రాశాడు ఉదాహరణకు ముప్పై మూడో ప్రశ్న ఏ ఉంది మరియు బి ఉంది ముప్పై మూడు ఏ ఉంది ముప్పై మూడు బి అనే ప్రశ్న కూడా ఉందనమాట రెండు ప్రశ్నలు రాశాడు విద్యార్థి ఈ ముప్పై మూడు ఏకు ఆరు మార్కులు వచ్చాయి ముప్పై మూడు బీకు ఎయిట్ మార్క్స్ వచ్చినాయి ఈ రెండు ప్రశ్నలు రుద్దాలి బట్ ఏదైతే తక్కువ మార్కులు వచ్చినాయో ఆ ప్రశ్నకు మాత్రం ఎక్సెస్ లేదా చాయిస్ అనే మాటను అప్ చేసి ఆ మార్క్స్ ఆ నెంబర్ కాడ అప్ చేసేసి ఎక్సెస్ అని రాయాలన్నమాట అప్పుడు పోస్టింగ్ అప్పుడు మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది అదేవిధంగా ఏదైనా సరే సంబంధిత కాన్సెప్ట్ రిలవెన్సీ ఉన్నప్పుడు మార్కులు ఇవ్వాలి టెక్స్ట్ బుక్ను మనం కేర్ఫుల్గా చదివి టెక్స్ట్ బుక్ అనుగుణంగా మార్కులు ఇవ్వవలసి ఉంటుంది ఈ కీ అనేది ఒక రెఫరెన్స్ అనమాట నెక్స్ట్ బార్డర్ కేసెస్ మేబీ లుక్డ్ ఇన్ టు వెరీ కేర్ఫుల్ బార్డర్ కేస్ అంటే ఎడ్జ్లో ఉన్న విద్యార్థులు ఉదాహరణకు విద్యార్థికి ముప్పై మూడు మార్కులు వచ్చినాయి మ్యాథ్స్లో లేదా ఎక్కడైనా సరే ఆ విద్యార్థి యొక్క పేపర్ను మరీ మరొకసారి జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇది అబ్బాయి యొక్క జీవితానికి సంబంధించిన విషయము కాబట్టి మరొకసారి దాన్ని ఓ మళ్ళీ లుక్ చేయవలసిన అవసరం మనకు ఉందన్నమాట ఎక్కడైనా సరే ఇంకా మార్క్స్ పెరిగేదానికి స్కోప్ ఉందా పలా ఏమైనా క్వశ్చన్లను మనం మిస్ చేసినామా రుద్దకుండా అని ఎక్కడైనా సరే ఓ ప్రశ్న రాంగ్ ఉంది సరే రాంగ్ ఉంది కదా అని ఇదంతా రాంగు అని వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళకూడదు అనమాట ఇక్కడ అడ్డంగా మార్క్ కొట్టి సున్నా మార్క్స్ అనేటివి వేయాలి ఈ విధంగా వేయాలి ఇంకా ఏం జరుగుతుంది మనకు వచ్చేటప్పటికీ మన చేతికి వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుందా ఇక్కడ ఎగ్జామినర్లు ఏం చేస్తారు అంటే మొదటగా ఒక లాగా ఫామ్ అవుతారు అంటే ఈ చీఫ్ ఎగ్జామినర్ గారు స్పెషల్ అసిస్టెంట్ మరియు ముగ్గురు అసిస్టెంట్ ఎగ్జామినర్లు మన పేపర్లు రుద్దే వాళ్ళు ఎవరు అంటే అసిస్టెంట్ ఎగ్జామినర్లు అనమాట ఈ ముగ్గు వీళ్ళందరూ కూడా ఒక చీఫ్ ప్లస్ ఒక స్పెషల్ అసిస్టెంట్ అంటే చెక్ చేసే వ్యక్తి మరియు ఒక ఏఈ ఒక ముగ్గురు ముగ్గురు ఏఈలు ఈ ఐదు మంది కలిసి ఒక టీమ్గా పరిగణించబడతారు ఈ అసిస్టెంట్ ఎగ్జామినర్ గారు ఉదయం పూట ఇరవై పేపర్లు మరియు సాయంత్రం పూట ఇరవై పేపర్లు రుద్దవలసి వస్తుందన్నమాట ఈ రుద్దిన పేపర్లలో చీఫ్ గారు ఉదయం ఒక పదిని రెఫరెన్ చూడాలి మరియు చీఫ్ ఎగ్జామినర్ మధ్యాహ్నంటి కూడా ఒక పది చూడాలి అంటే మొత్తం మీద ఇరవై చూడాలి అంటే ముగ్గురు ఏఈలు ఉన్నారు ముగ్గురి మూడు రెళ్ళ అరవై పేపర్లు ఈయన రుద్దవలసిన అవసరం లేదు కానీ వాళ్ళ రుద్దిన పేపర్లను క్రాస్ చెక్ చేస్తారు అంటే ఇంకొక ఫిల్టర్ ఉందన్నమాట మరియు రుద్దినటువంటి ఎలా అయితే రుద్దుతారో ఉదాహరణకు రుద్దడంలో కొన్ని చిట్కాలు కానీ మనం పరిశీలన చేస్తే ఎలా ఎలా రుద్దితే తీసుకున్న వెంటనే ఏం చేస్తే మంచిది ఎలా రుద్దాలి అనే విషయాన్ని మనం ఇక్కడ పరిశీలన చేస్తే మనకి ఇచ్చిన వెంటనే ట్వంటీ ట్వంటీ బండిల్స్ రూపంలో మనకు చీఫ్ ఎగ్జామినర్ గారు ఏఈకి అందజేయడం జరుగుతుంది అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ట్వంటీ ఉంటే కొన్నిసార్లు అంతకన్నా తక్కువ కూడా ఉంటాయి ఎన్ని అని మనం తీసుకున్న వెంటనే ఏం చేయాలంటే ఈ ఫస్ట్ పేజ్లో ఓఎంఆర్లు కేవలం బ్లాకింగ్తోనే వాడమన్నారు కదా మనం తీసుకొని ఏం చేయాలంటే దీనికి టిక్ వేసుకొని ఓకే బ్లాక్ ఇంకే మనం కూడా ఇక్కడ రెఫరెన్స్ తీసుకున్నాం ఓకే ఇది ఒక ఒక మనకి ఇరవై ఇచ్చినారు ఇరవై కట్ట ఇచ్చినారు ఈ ఇరవై కట్టలో ఒకటో తీసుకున్నాం ఇక్కడ టిక్ పెట్టేసినాం పక్కన పెట్టుకోవాలి రెండో తీసుకున్నాం దానికి ఇక్కడ టిక్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఇరవై ఉన్నాయి లేదా మొదటగా టిక్ పెట్టి నిర్ధారం చేసుకున్నాక ఏం చేయాలంటే ఇక్కడ సంతకం చేయాలి మనకు సంబంధిత నెంబరు కేటాయించి ఉంటారు సంబంధిత నెంబర్ని ఇక్కడ ఫిల్ చేసుకోవాలి ఈ పని మొదటగా మనము ఫిల్ చేసేయాలి తర్వాత ఏం చేయాలంటే ఎగ్జా పేపర్లోకి వెళ్తాం పిల్లలందరూ కూడా ఆన్సర్లు రాసి ఉంటారు రాసిన పేపర్లను మనం రెడ్డింగ్తో రుద్దాలి పిల్లలు ఇలాగే కొట్టేసి ఆన్సర్లు రాసి ఉంటారు జనరల్గా ఒకటి ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ అని అనుకుంటే వాళ్ళు రాసిన అంశాలన్నీ కూడా మూల్యాంకనానికి అనుగుణంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యూషన్కి అనుగుణంగా మనం కరెక్షన్ చేసేసి ఇది చాలా పొడవైంది ఇక్కడెక్కడో ఎయిట్ మార్క్స్ కాకుండా వాళ్ళు ప్రశ్న నెంబర్ ఎక్కడైతే వేసి ఉంటారో ఆ ప్రశ్న నెంబర్కు దగ్గరగా మనం మార్క్స్ కానీ అలాట్ చేస్తే మనకు పోస్టింగ్ అప్పుడు ఇక్కడ పోస్టింగ్ చేయవలసి వస్తుంది మనం ఫలానా ముప్పై మూడో ప్రశ్నకు మార్కులు ఇవ్వాలి ఎనిమిది మార్కులు ఇక్కడ ఎనిమిది మార్కులు వేసేసుకుంటాం సో ఎక్కడైతే క్వశ్చన్ నెంబర్కు దగ్గరగా మనం మార్కులు వేసుకుంటామో అప్పుడు మనకు సులభంగా అవుతుంది సో ఈ విధంగా అన్ని ప్రశ్నల్ని మనం రుద్దేసి కేర్ఫుల్గా దానికి సంబంధిత మార్క్స్ అన్నీ కూడా ఇక్కడ వేసుకుంటాం అన్నమాట ఎన్ని ప్రశ్నలు ఎగస్ట్రా రాసిన ఇప్పుడు ఒకటో ప్రశ్న ఉంది ఒకటో ప్రశ్న ఒకసారి రాసినాడు విద్యార్థి మళ్ళీ కాసేపు దూరం పోయినాక మళ్ళీ రాసినాడు మళ్ళీ రాసినాడు ఇలా రాస్తూ ఉన్నాడు ఎన్నిసార్లు రాసినా మనం కరెక్షన్ చేయాల్సిన బాధ్యత ఉంది మొదటిసారి సున్నా మార్కులు వచ్చినాయి రెండోసారి అర్ధ మార్కు వచ్చింది మూడోసారి ఒక్క మార్క్ వచ్చింది మనం ఈ రెండింటిని చాయిస్ లేదా ఎక్సెస్ అని రాసి ఈ మూడోసారి రాసిన రెస్పాన్స్నే ఇక్కడ వన్ మార్కుగా రాయవలసి ఉంటుంది కొన్ని సందర్భాల్లో విద్యార్థులు ఎండ్ అని రాసేస్తారు ఎండని రాసేసి వదిలేస్తారు ఇంకా మనం జనరల్గా ఏమవుతామంటే ఇంకా అయిపోయింది పిల్లలు రాసేయడం అయిపోయింది తర్వాత కూడా కొన్నిసార్లు విద్యార్థులు ఆన్సర్ రాస్తూ ఉంటారు కాబట్టి మొత్తం అన్ని పేపర్లను ఒకసారి మనం చూడవలసిన అవసరం ఉంది కొన్నిసార్లు గ్రాఫ్ కాగితాలు గ్రాఫ్ క్వశ్చన్ ఉన్న సంద పేపర్ కాకుండా ఎడ్జ్లో కట్టి ఉంటారు జనరల్గా ఎడ్జ్లో కాకుండా పే ఎగ్జామ్ ఆ క్వశ్చన్ రాసిన కార్డు కూడా కొంతమంది ఉంచుతూ ఉంటారు అలా కాకుండా ఈ రెండు కన్ఫ్యూజ్ అయ్యే అంశం లేదు అలా కాకుండా ఎక్కడో ఒకసోట ఉంచుతారు అలాంటప్పుడు దాన్ని ఓవర్లూప్ అయ్యే అవకాశం ఉంది అలా ఓవర్లూప్ కాకుండా ప్రతి పేజీని మనము చూడాల్సిన అవసరం ఉంది ఉదయం ఇరవై పేపర్లు సాయంత్రం ఇరవై పేపర్లు అంటే చాలా ఎక్కువ టైమే మనకు ఉంటుంది మొత్తం ఎనిమిది గంటల సమయం మనకి ఇవ్వడం జరుగుతుంది ఎనిమిది గంటలు నలభై పేపర్లు అంటే ఒక్కొక్క పేపర్కి ట్వెల్వ్ మినిట్స్ టైం ఉంటుందన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ కరెక్షన్కి ఒక టూ త్రీ మినిట్స్ పోస్టింగ్కి చేసుకోవచ్చు తర్వాత కరెక్ష మనం కరెక్షన్ చేసేసాక ఇంకేం చేస్తామంటే మనం ఇక్కడంతా పోస్టింగ్ చేసినాం ఇక్కడంతా పోస్టింగ్ చేసినాం ఇక్కడ గ్రాండ్ టోటల్ని రాసినాం ఇక్కడ ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే ఇక మనము రుద్దీనాటి స్పెషల్ అసిస్టెంట్ గారికి ఇవ్వాలి ఈయన ఏం చేస్తారు అంటే ప్రతి ప్రశ్నకు అంటే ఒకటో ప్రశ్నకు ఒకటో ప్రశ్నకు అలాట్ చేసిన మార్క్సే వేసినారా ఏదైనా ఒక ప్రశ్న ఉదాహరణకు ఇరవై ఎనిమిదో ప్రశ్న అక్కడ లోపల దిక్కు కరెక్షన్ చేసి మార్కులు వేసినారు సంబంధిత మార్కులు ఇక్కడ పోస్టింగ్ చేయడం మర్చిపోయినారు అలాంటప్పుడు చక్కెర గారు ఆ స్పెషలిస్టెంట్ గారు ఏఈ గారిని మళ్ళీ కాగితం ఇచ్చి చూడమని చెప్పవలసిన అవసరం ఉంది ఈ విధంగా ప్రతి పేపర్ని ఈ విధంగా స్పెషలిస్టెంట్ గారు చెక్ చేయవలసిన అవసరం ఉంది ఇలా చెక్ చేశాక అంతా సరిగా ఉంది అని అనుకుంటే ఇక్కడ ఏదైతే బండిల్ నేమ్ రాస్తామో మొదట ఒకటిని ఇక్కడ కూడా బండిల్ నేమ్ వన్కి రౌండ్ అప్ చేయాలి బబులింగ్ చేయాలి ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సాధారణంగా ఇక్కడ చేయాల్సిన బబ్లింగ్ కాస్త ఇక్కడ చేసేసి ఇచ్చేస్తూ ఉంటారు అప్పుడు కొన్నిసార్లు మళ్ళీ ఈ వెనక్కు మనం ప్రాసెస్ చేసుకొని మళ్ళీ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది అలా కాకుండా ఏ నెంబర్కి ఆ నెంబర్ మాత్రమే బ బబ్లింగ్ చేయవలసిన అవసరం ఉంది సో ఇక్కడ ఉదాహరణకు ఒక విద్యార్థికి జీరో సెవెన్ ఫైవ్ అనే మార్క్స్ అలాట్ అయినాయి ఇక్కడ ఏం చేయాలంటే జీరో సెవెన్ ఫైవ్ అని రాసి దీన్ని జీరో సెవెన్కి సెవెన్ సెవెన్ అని పూర్తి స్వెలింగు ఫైవ్కు ఫైవ్ అని పూర్తి స్వెలింగు ఇలా రాయవలసి ఉంటుంది ఈ పని ఎవరు చేయాలి స్పెషల్ అసిస్టెంట్ గారు చేయాలన్నమాట ప్రతి సందర్భంలో వీళ్ళ స్పెషల్ అసిస్టెంట్ గారు ఏఈ గారు చీఫ్ గారు అందరి సంతకాలు మరియు వాళ్ళ కేటా ఇచ్చిన నెంబరు ఉండాలి ఇలా ఇచ్చిన వెంటనే సంతకము నెంబరు రాసుకోవడం వల్ల పేపర్లు కాస్త అటు ఇటు కొన్ని సందర్భాల్లో షెఫుల్ అయినప్పటికీ ఈ నెంబర్ సహాయంతో మనము తిరిగి మన పేపర్ని మనం ట్రేస్ అవుట్ చేయవచ్చు ఇక్కడ చూస్తే కేవలం హండ్రెడ్ వచ్చిన సందర్భంలో మాత్రమే ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది హండ్రెడ్కి హండ్రెడ్ మిగిలిన సందర్భాల్లో వాళ్ళకు నైంటీ నైన్ వచ్చింది ఇక్కడ నైంటీ నైన్ రాసి నైంటీ నైన్ కింద బబ్లింగ్ చేయవలసి ఉంటుంది ఇక్కడ కూడా బబ్లింగ్ చేయడంలో కొన్నిసార్లు మిస్టేక్ అవుతూ ఉంటాయి ఉదాహరణకు థర్టీ సెవెన్ ఒక అబ్బాయికి వచ్చాయి లేదా సెవెంటీ త్రీ వచ్చాయి కింద ఆ తొందరలో ఆ కన్ఫ్యూజ్లో ఇక్కడ సెవెన్ ఇక్కడ త్రీ ఏమవుతుంది సెవెంటీ త్రీ మార్క్స్ థర్టీ సెవెన్ వచ్చిన అబ్బాయికి సెవెంటీ త్రీ అవుతాయి లేదా సెవెంటీ త్రీ వచ్చిన మార్కులకు రివర్స్ చేస్తే థర్టీ సెవెన్ అవుతాయి అలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కంప్యూటర్ ఏదైతే బబుల్ చేస్తుందో దాన్నే గ్రాస్ప్ చేస్తుందన్నమాట మనకు ఇరవై బండిల్స్తో పాటు ఒక కంట్రోల్ బండిల్ షీ నెంబర్ ఇస్తారు ఇది కూడా ఓఎంఆర్ షీట్ లాగే ఉంటుంది ట్వంటీ బండిల్తో ఆన్సర్తో పాటు ఒకటి ఓఎంఆర్ షీట్ లాంటిది ఇస్తారు దాని పేరు ఏంటి అంటే కంట్రోల్ బండిల్ ఈ కంట్రోల్ బండిలకు ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని మనం ఇక్కడ రాయాలి ఇవన్నీ కూడా ఏఈ గారే ఫిల్ చేసుకుంటారు అనమాట ఏఈ గారిది మొత్తం చాలా వరకు పని స్పెషలిస్టెంట్ గారు వాటిని క్రాచ్ చెక్ చేస్తారు కొన్ని చీఫ్ ఎగ్జామినర్ గారు క్రాస్ చెక్ చేస్తారు అనమాట ఇక్కడ బండిలు ఏం చేస్తారు అని అంటే ఇక్కడ ఎలా నింపాల్సింది బబ్లింగ్ ఎలా కంప్లీట్గా హెచ్బి పెన్సిల్తో ఇలా చేయకూడదు ఇలా చేయాలి అనేటువంటి విషయాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎలా రాయాలి వన్ జీరో జీరో అంటే వన్ జీరో జీరో అని రాయాలి ఇలా రాయాలని చెప్తున్నారు కంట్రోల్ బండి ఫైనల్గా అన్ని ఇరవై ఉద్దేశం ఫైనల్గా ఏం చేయాలంటే కంట్రోల్ బండిల్లో మార్క్స్ వేయాల్సి వస్తుంది ఈ కంట్రోల్ బండికి ఆల్రెడీ ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబరే అక్కడ రాస్తాం ఇక్కడ ఒక పట్టీ కొట్టి ఉంటారు ఈ పట్టీలో ఆ ఇరవై ఆన్సర్ స్క్రిప్ట్ల యొక్క మార్కులు మనం ఇక్కడ వేయవలసి ఉంటుందన్నమాట ఇలాంటి ఒక బాక్స్ వేసి ఉంటారు ఇక్కడ ఒకటో దాంది ఎన్ని మార్కులు రెండో దాన్ని ఎన్ని మార్కులు మూడో దాంది నాలుగో దాంది ఐదో దాండి ఆరో దాండి ఇలా వేసి ఆరిజంటల్గా మార్క్స్ను కూడాలి మరియు వర్టికల్గా కూడా మార్కుల్ని టోటల్ మార్క్స్ని మనం కూడాలి ఇవి ఆన్సర్ స్క్రిప్ట్లతో పాటు ఆ ట్వంటీ బండిల్స్ వచ్చింది కదా అప్పుడు ట్వంటీ బండిల్తో పాటు ఇది కూడా ఉంచేయాలి ఫైనల్గా అన్నీ రుద్దేశాక ట్వంటీ అయిపోయాక మనం ఏం చేయాలంటే వీటిని పార్ట్ సిని సపరేట్ చేయాలన్నమాట పార్ట్ టూ మాత్రం మొదటిగా నుంచి ఆ పేపర్తో పాటే ఉండిపోతుంది ఈ భాగం అక్కడే ఉండిపోతుంది బట్ ఈ భాగాన్ని ఏం చేస్తామంటే ఆ ఇరవైని వీటిని చుంచేస్తాం ఇక్కడ ఖచ్చితంగా మార్కులు ఉంటాయి హెచ్పి పెన్సిల్తో మార్క్ చేసినట్టు ఉంటాయి ముగ్గురి సంతకాలు ఉంటాయి ఏ మిస్టేక్ జరిగినా ఈ నెంబర్ కాడ మళ్ళీ ట్రేస్ అవుట్ చేస్తారు ఇవన్నీ కూడా ఈ ట్వంటీ సపరేట్ చేసి కట్టగట్టి పక్కనిస్తారు అన్నమాట సో ఇక్కడితో మన వల్ల కరెక్షన్ అయిపోతుంది సో ఆన్సర్ స్క్రిప్ట్లు సపరేట్ అవుతాయి సి సపరేట్ ముందు మొదట ఏ సపరేట్ అయిపోయింది ఏ తర్వాత సి కూడా సపరేట్ అవుతుంది ఈ ఏసీలను డీకోడ్ చేస్తే మనకు ఆన్సర్ మనకు పరీక్షా ఫలితాలు అనేటివి రావడం జరుగుతుంది సాధారణంగా పిల్లలకు ఇక్కడ ఏదో గిర్రబడింది ఇక్కడ ఏదో హావల్ పడింది ఇలాంటి డౌట్లు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మా రిజల్ట్ వస్తుందా లేదా అని ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే వన్ టూ త్రీ ఫోర్ నాలుగు రకాలైనటువంటి సెక్యూరిటీ కోడ్స్ ఉన్నాయి వాటిలో ఏ ఒక్కటైనా సరే మనకు ఆన్సర్ని రిజల్ట్ను అవుట్ చేస్తారు కాబట్టి విద్యార్థులు ఈ విషయంలో పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు హాయిగా రిజల్ట్ అనేది వస్తుంది స్పెషల్ అసిస్టెంట్గా అసిస్టెంట్ ఎగ్జామినర్ గారికి ఎలా రుద్దాలి ఏం తీసుకుపోవాలి అనే అంశాన్ని ఇక్కడ అవగాహన అనుకుంటున్నాను ఏవైనా సరే కొన్నిసార్లు నిర్లక్ష్యం వహించి కొన్ని నెంబర్లు రుద్దకుండా పోతే థౌజండ్ రూపీస్ కట్టి వాళ్ళు రీ వెరిఫికేషన్ కన్నా పెట్టుకుంటే రీకౌంటింగ్ రీ వెరిఫికేషన్ లాంటివి పెట్టుకుంటే మనకు శాఖాపరమైన సమస్యలు ఉత్పన్నం కావచ్చు ఏదేమైనా ఒక సంవత్సరం పాటు చదివిన ఒక విద్యార్థి యొక్క భవిష్యత్తును మనం నిర్ణయించుతున్నాం అనే విషయాన్ని జాగరూకతతో ఉంచుకొని ప్రతి పేపర్ని అత్యంత శ్రద్ధగా రుద్దవలసిన బాధ్యత మన పైన ఉంది అని గుర్తెరుగుతారని భావిస్తూ ఈ వీడియోతో ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్